వెల్కమ్ టు ఆంధ్రప్రభ, దిస్ ఇస్ తేజస్వి. ఏపీలో అసలైన ఘట్టానికి తెరలేస్తోంది. సీఎం జగన్ లాస్ట్ పంచ్ గా పీఠాపురాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నెల 11తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దానికి ఒకరోజు ముందు అంటే ఈ నెల 10న పీఠాపురంలో జగన్ సిద్ధం ఎన్నికల సభకు రంగం సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. 13న పోలింగ్ ఉండగా పవన్ మీద లాస్ట్ పంచ్ తనదే కావాలని, ఆ విధంగా పీఠాపురంలో ఎంతమంది వచ్చి జనసేనకు అనుకూలంగా ప్రచారం చేసినా కూడా వైసీపీ విక్టరీ కొట్టేట్లుగా జగన్ భారీ స్కెచ్ గీశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కాకినాడ దాకా వచ్చిన జగన్ అక్కడే పీఠాపురంలో ఎన్నికలపై చర్చించారు. అభ్యర్థి వంగ గీత రియల్ హీరో అని ఆయన అభివర్ణించారు. ఆమెకు ఓటేస్తే జనాలకు అందుబాటులో ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. అదే రియల్ హీరోని గెలిపిస్తే ఇంతే సంగతులు అని కూడా కమెంట్స్ చేశారు. ఇక పీఠాపురానికి జగన్ తప్పకుండా వస్తారని, ఆయన ఎన్నికల సభ వేరే లెవెల్లో ఉంటుందని ఆనాడే వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. జగన్ ఒక పద్ధతి ప్రకారమే ఎన్నికల సభలను నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులు ఉన్న చోట ఆయన మరింత అటెన్షన్ పే చేస్తున్నారు. అదే విధంగా ఆయన వారిని ఓడించేందుకు సామదాన భేద దండోపాయాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఏపీలో కుప్పం, హిందూపురం, పీఠాపురం, మంగళగిరిల మీద వైసీపీ టార్గెట్ పెట్టింది. ఈ నేపథ్యంలో హిందూపురంలో జగన్ ఎన్నికల సభ నిర్వహించారు. 11న కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల సభ నిర్వహించి జగన్ ఆ మీదట తిరుపతిలో రోడ్ షోతో తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారని అంటున్నారు. రేపు పీఠాపురం ఎన్నికల సభ అన్నది వైసీపీ షెడ్యూల్ చేసుకుంది. అయితే పీఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి ఒకరోజు ముందుగా భారీ రోడ్ షోను ప్లాన్ చేశారు. ఆయన ఆ రోజు మొత్తం పీఠాపురానికే కేటాయించారు. దాంతో జనసేన నేతలు ఎన్నికల సంఘం అధికారులకు ఈ మేరకు అనుమతులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలో జగన్ ఎన్నికల సభకు దరఖాస్తు చేసుకున్నారా లేదా అన్నది తెలియడం లేదు అని కూటమి నాయకులు అంటున్నారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఎవరి దరఖాస్తు ముందు వస్తే వారి సభలకే అనుమతి అని అంటున్నారు. మొత్తానికి జగన్ పవన్లలో ఒకరి సభకే 10న అనుమతి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కానీ ఈ నెల 10 అత్యంత కీలకం కావడం, పైగా ఆ రోజు అక్షయ తృతీయ కావడంతో సెంటిమెంట్తో ఈ రెండు పార్టీల నాయకులు అదే డేట్ కోసం పట్టుబడుతున్నారు. మరి ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక 11కి వాయిదా వేసుకోమని కోరినా ఆ రోజు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దాంతో ఈ డేట్ వెరీ ఇంపార్టెంట్ అని రెండు పార్టీల నేతలు అంటున్నారు. ఈసీ ఇద్దరికి అనుమతి ఇచ్చి వేర్వేరు సమయాలు కేటాయిస్తుందా అన్న చర్చ కూడా ఉంది. అదే జరిగితే ఉదయం జగన్ ఎన్నికల సభ, సాయంత్రం పవన్ రోడ్ షో పీఠాపురంలో ఉంటాయి. అలా ఒకే రోజు జగన్ వర్సెస్ పవన్ హై వోల్టేజ్ పొలిటికల్ సీని పీఠాపురం ప్రజలు, ప్రత్యక్షంగా ఏపీ ప్రజలు చూసే అవకాశం ఉందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.